నిన్న సుప్రీంకోర్టులో మన సూర్యనారాయణ కమర్షియల్ ట్యాక్స్ లో ఒక చిన్న ఉద్యోగి కానీ మంచి లీడర్ ఇనిషియల్ గా మన నాకులాగా మరి కొన్ని తప్పుడడుగులు వేసినప్పటికీ కొందరు పనిమానులను సపోర్ట్ చేసినప్పటికీ మరి అతని తర్వాత నిజం తెలుసుకుని ఉద్యోగుల పక్షాన నిలిచి మరి మిగిలిన వాళ్ళలాగా బండి చక్రం లాగా లేకపోతే ఒకళ్ళు రెడ్లు ఎవరు ఉన్నారు వాళ్ళలాగా వీళ్ళ బూట్లు నాకనందుకు ముందేమో ఐపీసీ సెక్షన్లు పెట్టారు, తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద పెట్టి అరెస్ట్ చేయాలని చూశారు. మరి బెయిల్ని ఆంటిసిపేటరీ బెయిల్ని తిరస్కరించారు, హైకోర్టులో కూడా తిరస్కరించారు. మరి సుప్రీంకోర్టుకి వెళ్తే ఇదే లోత్రా గారు పూర్తిగా ఆర్గ్యుమెంట్లు కూడా వెళ్ళా మాకు ఆంధ్ర సంగతి తెలుసులేరా, మీరేం చేస్తున్నారో, మీరు కేసు పెట్టిన విధానాలు ఇవన్నీ చూస్తేనే అర్థమైపోయింది. సో అదంతా తెలియదాకా, ఇన్వెస్టిగేషన్ అని తెలియదాకా నో అరెస్ట్ అని చెప్పి వీళ్ళు ఇచ్చిన వీరు తిరస్కరించిన ఆంటిసిపేటరీ బెయిల్ని సుప్రీంకోర్టు తిరస్కరించడం అయింది. దీన్ని బట్టి ఏమనుకోవాలి, న్యాయం సక్రమంగా అమలు కావట్లేదు మన రాష్ట్రంలో అనేది ఎన్నో కేసుల్లో అర్థమవుతుంది. కానీ రేపు మంగళవారం చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ, ఈ సుప్రీంకోర్టు తీర్పు, ఈ సుప్రీంకోర్టు కామెంట్స్ ఎవరికి తెలియదులే ఏపీ సంగతి అన్నట్టుగా చెప్పారు. సో అంచేత డెఫినెట్ గా అసలు మళ్ళీ చెప్తున్నా 17A ఈజ్ ఇన్ ఫోర్స్, దే హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ గవర్నర్, గవర్నర్ గారి అనుమతి తీసుకోలేదు. అనుమతి తీసుకోకుండా పైగా ఎవరు ధనంజయుడు అనే డిఎస్పీ ఇన్వెస్టిగేషన్ అంట అందులోనే రాశాడు ధనంజయుడు సంతకం పెట్టాడు. సంతకం పెట్టాల్సింది డీజీ ర్యాంక్ అధికారి, నాట్ ఈవెన్ సంజయ్, యాక్చువల్గా ఈజ్ ఓన్లీ ఎడిషనల్ డీజీ ర్యాంక్. సో కాబట్టి డిమాండ్ రిపోర్ట్ చెల్లదు, దే డిడ్ నాట్ ఫాలో ఎనీ రూల్, దెర్ ఇస్ నో మనీ ట్రైల్. వాళ్ళు చెప్పినవన్నీ రిమాండ్ రిపోర్ట్లు పచ్చాబద్దాలు. ఎవరో ఒక సున్నితనో లేకపోతే ఇంకెవరినో ఎప్రూవర్గా ఈ 6 నెలల ఈ ప్రభుత్వం కోసం వాళ్ళేదో ఏం మాట్లాడారో, వీళ్ళు ఏం చెప్పారో తెలియదు, ఏదో చేశారు, ఇది చెల్లదు. 100కి 100 పాళ్ళు హైకోర్టులోనే న్యాయం జరుగుతుంది. ఎందరో మెసేజ్ చేస్తున్నారు నాకు, ఎప్పుడు బయటకు వస్తారు బాబు గారు, ఎప్పుడు బయటకు వస్తారు బాబు గారు. డెఫినెట్ గా మంగళ బుధవారాల్లో మా వాళ్ళు వెళ్తారు, మళ్ళీ కొత్తగా కోట్లు కుట్టించుకుని నదుల చరిత్ర చెప్పిన వాడు కూడా వెళ్తాడు, మిస్టర్ రివర్ వెళ్తాడు అక్కడికి. నిడదవుల సభలో చంద్రబాబు కనకారం, ఎందుకంటే మీడియా ఛానల్స్ ఉన్నాయి, నాకేమీ లేదు, నాకు అండగా దేవుడు ప్రజలే ఉన్నారు. జీసస్ సాక్షి ప్రజలు, జరగబోయేది కురుక్షేత్ర యుద్ధం, నీతిగా జరిగే యుద్ధం ఇది, అది కరెక్ట్. పేదల గుండె జబ్బు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని జగన్ కామెంట్ చేశారు. 375 కోట్లు ప్రజాధనం అడుగుపోయిందని కూడా ప్రశ్నిస్తున్నా. ములాఖాత్ పోయిన వాడు ములాఖాత్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనపడతలా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే ఆ 42 సెంటర్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, నువ్వు ఇచ్చిన తొక్కలో అంటే ప్రభుత్వం ఇచ్చిన తొక్కలో 370 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి, 40 కోట్లు జిఎస్టీ రూపంలో కట్టగా అక్కడ ఎంత ఎక్విప్మెంట్ ఉంది 42 సెంటర్లలో. మరి గతంలో మరి మందే పెట్టి పెడితే చచ్చిపోయాడో ఎలా చచ్చిపోయాడో తెలియదు. యువకుడు ఎవరో మినిస్టర్ గౌతమ్ నా స్నేహితుడు చిటికింది చచ్చిపోయాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా ఓ మందు గురించి, మరి అలాంటి మందే అని అనిపిస్తాను. సో గౌతమ్ కూడా విశాఖపట్నం, నేను అప్పుడు ఆ రోజు అక్కడే ఉన్నా, అటు చూసిన తర్వాత నాకు చెప్పాడు గౌతమ్ ఎక్స్ట్రాడినరీగా ఉందన్న ఈ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెమినార్ సెంటర్ అని చెప్పాడు. అలాంటివి 42 ఉన్నాయి.
కళ్ళెట్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ససమ్మ ఆ పక్కన ఉన్న తొట్టి గ్యాంగ్ అందరూ ఆ 42 సెంటర్లకి వెళ్ళి చూస్తే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఆ 370 కోట్లు ఎక్కడికి వెళ్ళిందో. బాబు జగన్ నువ్వు వేసిన రంగులు సుప్రీంకోర్టు తెచ్చిన తిట్లు ఆ రంగులకు ఎంత ఖర్చు అయిందో చెప్పు, లిక్కర్లో ఎంత తినేసావో చెప్పు, శాండ్ లో అన్న అడ్డం పెట్టుకుని ఆ మెడ్రాస్ వాడిని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంత తినేసావో చెప్పు, మెడ్రాస్ వాడు ఎందుకు బారిపోవాల్సి వచ్చిందో చెప్పు, దేవుడి సొమ్ము ఎంత కొట్టేసారో చెప్పు, గ్రామీణ వాళ్ళ దగ్గర ఎంత కొట్టేసావో చెప్పు, ఆ పోర్ట్ వాళ్ళ దగ్గర ఎంత కొట్టేసావో చెప్పు. అంతేగాని 42 సెంటర్లోనే ఎక్విప్మెంట్ ఉంటే 370 కోట్లు ఎత్తేసారని, నీతికి అవినీతికి పోరాటం అనేది ఒక్కటే కరెక్ట్గా చెప్పాడు, అది మటుకు న్యాయంగా చెప్పావమ్మా జగన్. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు, నీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. మీ ఇద్దరి మధ్యన జరగబోయేది కురుక్షేత్రంలో డెఫినెట్గా ప్రజలు గత ఎలక్షన్లో అవినీతిని ప్రోత్సహించిన, అవినీతి చక్రవర్తిని ఆరాధించిన, ఈసారి లెంపలు వేసుకుంటున్నారు ఫండమెంటల్ రైట్స్ దొబ్బలి కాబట్టి, ఈసారి ఎలక్షన్లో డెఫినెట్గా 43,000 కోట్ల పక్క అవినీతి ఓడిపోతుంది, 370 కోట్ల ఆరోపణల అవినీతి, కేవలం ఆరోపణల అవినీతి నెగ్గుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా మా ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తున్నాను.